కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ యాదగిరి తెలిపారు. ఈ ఘటనలో శనివారం కల్తీ నెయ్యి తయారు చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాన్స్వాడ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంగమేశ్వర కాలనీలోని రోడ్ నెంబర్ 4లో గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన మాధవత్ శంకర్, రాజు, కేతావత్ రాజు, మాధవత్ సేవ్య, జర్కు లింగ్య సంగమేశ్వర కాలనీలో ఓ ఇంటిని అద్దకు తీసుకుని కల్తీ నెయ్యిని తయారు చేస్తూ చుట్టుపక్కల విక్రయిస్తున్నారని తెలిపారు. కల్తీ నెయ్యి గురించి సమాచారం అందుకున్న తమ పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని చేస్తున్నారు వాళ్ళు. మనం పోయేసరికి మెయిన్ వాళ్ళైతే దొరికారు దీంట్లో. మెగావత్ రాజు, కేతావత్ రాజు, మెగావత్ సేవ్య, జాప్ల లింగ్య వీళ్ళందరూ కూడా రంగారెడ్డి జిల్లా వాస్తవ్యులు. గత కొంతకాలంగా ఈ బాన్స్వాడ పట్టణంలో సంగమేశ్వర కాలనీలో కల్తీ నెయ్యి తయారు చేస్తూ పామాయిల్ మరియు డాల్డా మిశ్రమాన్ని కలిపి దాంట్లో కొంచెం ఫ్లేవర్డ్ ఎసెన్స్ వేసి దాన్ని ఒరిజినల్ నెయ్యిగా ప్రజలకు భ్రమింపజేసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతున్నారు అధిక ధరలకి. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలకి హాని జరుగుతుంది. సో ఈ ఐదుగురిని మేము నిన్న కస్టడీలోకి తీసుకుని వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 165 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఈ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి ఏదైనా కల్తీ సంబంధించి ఏ విషయం వాళ్ళ దృష్టికి వచ్చినా కానీ మాకు మా దృష్టిలోకి తీసుకొస్తే మేము ఖచ్చితంగా దానిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది కల్తీ అనేది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మరోసారి నేను తల్లికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు షేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి వర్తకులకు కల్తీని ప్రోత్సహించకండి, అలాంటి దగ్గర నుంచే మీరు మా దృష్టికి తీసుకురండి. ఫుడ్ అడల్టేజ్ కల్తీ నిరోధక చట్టం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా వేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అంతా మా వాళ్ళు ఉంటున్నాం కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. సో మా 4 నెలల్లో కంప్లీట్ మన డివిజన్ మొత్తానికి కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టించాలని లక్ష్యంతో పోతున్నాం. ప్రతి గ్రామంలో కూడా కనీసం 4 నుండి 8 కెమెరాలు కనీసం పెట్టే విధంగా మా సైడ్ నుంచి మేము కృషి చేస్తున్నాం. దీంట్లో ప్రజల సహకారం కూడా బాగా ఉంది. సో వచ్చే 4-5 నెలల లోపల కంప్లీట్ మన డివిజన్ మొత్తంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ చూస్తుంది. దీనికి ప్రజల సహకారం కావాలని కోరుకుంటున్నాం.